ఎలాంటి లోన్ అయినా ఎంత లోన్ అయినా అతి తక్కువ ఇంట్రెస్ట్ కే ఈ నంబర్ కి కాల్ చేయండి. అనంతపురం జిల్లా నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన నీలం సంజీవరెడ్డి 110వ జయంతిని మనం నిర్వహించుకుంటున్నాం. 1913వ సంవత్సరంలో ఇల్లూరు గ్రామంలో మే 19న నీలం చిన్నపరెడ్డి నీలం సుబ్బమ్మలకు మొదటి సంతానంగా నీలం సంజీవరెడ్డి జన్మించారు. ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా, 1సారి రాష్ట్రపతిగా దేశానికి సేవలందించిన ఘనత ఆయనది. ఆయన ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను రాష్ట్రానికి అందించారు. అనంతపురం యొక్క చరిత్రను దేశానికి చాటి చెప్పిన మహనీయుడు నీలం సంజీవరెడ్డి. ఆయన జ్ఞాపకాలను మనం స్మరించుకునేందుకు మనతో పాటు అనంతపురం ADCC బ్యాంక్ మాజీ చైర్మన్ కోనారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడతాం. చెప్పండి సార్, నీలం సంజీవరెడ్డి గారు అసలు ఎలా ఇంత గొప్ప నాయకుడిగా ఎదిగారు? ఆయన ఖ్యాతి ఏంటి చెప్పండి సార్. 1913 మే 19వ తేదీన కీర్తి స్టేషన్లో చిన్నపిరెడ్డి గారికి, అలాగే కీర్తి స్టేషన్లో సుబ్బమ్మ గారికి ఇల్లు గ్రామంలో ప్రథమ సంతానంగా ఆయన జన్మించాడు. ఆయనకు 4 మగ సంతానము, 3 వచ్చి ఆడకూతురులు. ఆయనకు స్వయాన తరిమిన గ్రామంలోనే ఆయన మేనమామ సుబ్బారెడ్డి గారు. అలాగే ఎన్నో కార్యక్రమాలు చేసుకో, క్విట్ ఇండియా మూమెంట్లోనే చాలా చిన్న వయసులోనే తన విద్యాభ్యాసం అంతా వదులుకొని ఆయన ఎక్కడ కూడా చదివే, మన సిడేట్ కాలేజ్ అంటే ఆర్ట్స్ కాలేజ్ అంటారు ఇప్పుడు, అక్కడ చదివాడు. కాబట్టి ఆయన ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ కూడా చాలా ఇదిగా మాట్లాడతాడు. అవన్నీ కార్యక్రమాలు చేపట్టిన తర్వాత పట్టభద్రతురుగా ఎమ్మెల్యే అయిన తర్వాత, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన మెడ్రాస్ కమాండ్ రాష్ట్రంలో కూడా మంత్రిగా ఉన్నాడు. అక్కడి నుంచి మన కర్నూలు కర్నూలు రాజధాని అయిన తర్వాత కర్నూలు రాజధానిలో ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రకాశం మంత్రులు వచ్చి సీఎంగా ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్కు ప్రథమ ముఖ్యమంత్రిగా 2 దఫాలు, అలాగే 2 తూర్లు లోక్సభ స్పీకర్గాను, అలాగే కాంగ్రెస్ అధ్యక్షులుగాను, అలాగే అవి కాకుండా కూడా సెంట్రల్ క్యాబినెట్లు కూడా ఆయన ఎన్నో పదవులు అలంకరించారు. ఎన్నో క్యాబినెట్ మంత్రి పదవులు కూడా చేపట్టారు. ఆయన దేశానికి చేసిన సేవ కానీ, మన ఈనాడు శ్రీశైలం కానీ, నాగార్జునసాగర్ కానీ, ఇవన్నీ కొన్ని డ్యాములు వచ్చాయంటే కేవలం ఆయన స్ఫూర్తే. ఉదాహరణకు అది రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పారు, ఆయన ప్రథమంగా అనంతపురం జిల్లాకు వచ్చి కొంచెం టౌక్ల అక్కడ నాకు నీలం సంజీవరెడ్డి గారు నా స్ఫూర్తి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఈయన జలయజ్ఞ కార్యక్రమం అప్పుడే కాదు, ఇది ఆ కాలంలోనే మొదలుపెట్టిన ఘనత ఆయనదే, సంజీవరెడ్డి గారిది. కొంత కూడా ఈ కాలము మనుషులు యంగ్స్టర్స్ కానీ మిగతా లేదని కొంచెం మర్చిపోయారు. కాబట్టి అంత వాళ్ళ గుర్తు పెట్టుకుని ఆయనకు తగిన ప్రాధాన్యత ఇస్తూ కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి. అనంతపురం జిల్లాలోని మారుమూల గ్రామం నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన నీలం సంజీవరెడ్డి జీవిత విశేషాలను గురించి మనకు కోనారెడ్డి గారు వివరించారు. ఆయన స్ఫూర్తితో ప్రస్తుతం గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంని ప్రారంభించారని, అదేవిధంగా అనంతపురం జిల్లాకి, రాయలసీమ జిల్లాలకు ఆయన చేసిన సేవలు ఎనలేనివని ఆయన మనకు వివరించారు. థ్యాంక్ యూ అండి. కెమెరామెన్ అంజీతో మొయినుద్దీన్, సుమన్ టీవీ, అనంతపురం.